దర్శకులందరూ ముగ్గురు ముగ్గురు అయినా కూడా రోడ్ క్రాస్ చేసినా కూడా యువకులే టార్గెట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి. చాలల పేరుతో ఇవాళ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టిన తర్వాత భాగ్యనగరంలో చాలల పేరుతో ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ చాలల పైసలు మొత్తం జిహెచ్ఎంసీ కట్టే విధంగా మేము తెలుసుకుంటున్నాం. పూర్తి చాలల మేము కడతాం, 100% కడతాం మేము. ఎక్కువ మంది యువకులే పాపం, ఏదో కొడుకులు తల్లి పిల్లలు కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పి తల్లిదండ్రులు కష్టపడి బైకులు కొనిస్తే చేయని పొడి వరకు కనీసం అది ఓట్లు ఎంతమంది కడుతున్నారు? ఓట్లు చాలల ఎన్ని, నువ్వు ఎన్ని వసూలు చేస్తున్నావు, ఎన్ని చాలల వేస్తున్నావు అంటే అక్కడ యువకులు అక్కడ మనుషులు బయట మనుషులు కదా, అన్ని రద్దు చేస్తాం, అన్ని జిహెచ్ఎంసీ పరంగా కట్టే ప్రయత్నం చేస్తున్నాం, కడతాం కూడా. ఎల్ఆర్ఎస్ పిటిషన్స్ స్పష్టం చేయి, ఎందుకు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాంటలేవు, ఎందుకు రద్దు చేస్తావు ఎల్ఆర్ఎస్? నువ్వు మీరు జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే పక్క ముఖ్యమంత్రి దిగొస్తాడు, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాడు. ఇవాళ ఒకటి పట్టుకున్నది పిచ్చి, పిల్లగాళ్ళందరినీ ఆకట్టుకోవాలి అని చెప్పి ఎంత బాధ్యతారాహిత్యమైన మాటలంటే, ఇగో పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, బాగా తాగి బండి నడిపిస్తే పట్టుకుంటున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే పట్టుకుంటున్నారు, చలాన్లు ఇస్తున్నారు, మమ్మల్ని గెలిపింది జిహెచ్ఎంసీలా, మీకు మొత్తం జిహెచ్ఎంసీ కడుతుంది, ఇంతకంటే బాధ్యతారాహిత్యమైన మాట ఉంటుందా? చట్టం తెచ్చిందే వాళ్ళు, ఢిల్లీలో మోటార్ వెహికల్ చట్టం తెచ్చిందే వాళ్ళు. నితిన్ గడ్కరీ గారి సారథ్యంలో ఢిల్లీలో పార్లమెంటులో చట్టం తెచ్చిందే వాళ్ళు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉండొద్దు, రోడ్లు భద్రంగా కావాలి అని చట్టం తెచ్చిందే వాళ్ళు. ఇక్కడనేమో ఈయన చలాన్లు ఉండయి మొత్తం మేము కడతాం, మరి ఎందుకో నీ గుజరాత్లో కడతలేవు, ఎందుకో నీ పక్కనే ఉన్న మధ్యప్రదేశ్లో కడతలేవు, కర్ణాటకలు ఎందుకు కడతలేవు, ఇక్కడ మాత్రం ఎందుకు? పిచ్చోళ్ళు ప్రజలు హైదరాబాద్ వాళ్ళు తెలుగు వాళ్ళు అమాయకులు అనుకుంటారు. భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్య నగరంలో ఉండి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను వస్తున్నా, దయచేసి మీరు రండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వస్తారని అనుకున్న వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భక్తుడు, యాగాలు చేసిండు, పూజలు చేసిండు, పాపం కనీసము నా లేఖ మీద స్పందిస్తాడు, ఒకరి తప్పు అని భావిస్తే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధానం దగ్గరకు వచ్చి లేదు తప్పే, నేను దీని మీద విచారణ చెప్తా, ఎవరు ముద్రించారు, ఎవరు సంతకాలు పూర్తి చేసిర్రు, వాళ్ళ మీద కట్టిన చర్యలు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తారని నేను భావించిన. ధర్నా చేసింది ఎక్కడ చేసింది ఇవాళ ధర్నా? భాగ్యలక్ష్మి టెంపుల్. ఎందుకు బిర్లా మందిర్ లేదా, లేకపోతే తారబండ్ల ఆంజనేయ స్వామి గుడి లేదా, బల్కంపేటలో ఎల్లమ్మ గుడి లేదా, ఇవేవీ లేవు. చార్మినార్ కాడిని పోయి కెలుక్కోవాలి, ఎందుకు? హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, వాళ్ళకి తెలిసింది కదా ఒక్కటే, ఇంకేం లేదు. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, డబ్బలేసి రాళ్ళు ఊపినట్టు గలగలగలగలు ఊపుతారు తప్ప ఇంకేం తెలియదు. ఏం చేస్తావో చెప్పు రాబోయ్ అంటే చెప్పు, హైదరాబాద్కి ఏం చేస్తావో చెప్పు. మేము చెప్తున్నాం ఎస్ఆర్డిపి చేసినట్టు, ఎస్ఆర్డిపి ఎట్లయితే చేసినామో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, రేపు ఎస్ఎన్డిపి చేస్తాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తాం, చెరువులు బాగా చేస్తాం, నాలాలు బాగా చేస్తాం, నీళ్లు రాకుండా చేస్తాం, మొన్న అయింది హైదరాబాద్లో మళ్ళీ కాకుండా చేస్తాం, ఆ దమ్ము మాకే ఉంది, తప్పకుండా చెప్పాలి, గల్లీ గల్లీలో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను హామీస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్గా ఎట్టి పదవి గెలిపియండి, ముంపుకు గ్రామమైన ప్రాంతంలో ఇంటికి 25,000 రూపాయలు మేము ఇస్తాం, పక్కా 25,000 రూపాయలు ఇస్తాం, నష్టాన్ని అంచనా వేస్తాం, ఏ ఇంటిలో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగితే అంత నష్టాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మేము నిలుచుకొస్తాం, మాకు మేయర్ పదవి మాకు అప్పయ్యండి, ఎట్టి పదవి గెలవబోతున్నాం మేము మేయర్గా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థే మేయర్ చైర్లో కూర్చోబోతున్నాడు, మేయర్ చైర్లో కూర్చున్న తర్వాత తప్పకుండా ఇంటికి 25,000 ఇస్తాం, నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తాం, ఎంత నష్టం జరిగితే ఇండ్లు పోతే ఇండ్లు కట్టిస్తాం, బైక్ పోతే బైక్లు కొనిస్తాం, కార్లు పోతే కార్లు కొనిస్తాం, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ కొనిస్తాం, ఏది పోతే ఏది నష్టం జరిగినా కూడా ఇచ్చే బాధ్యత మాది. వాళ్ళేమో బుడ్డ పైసి వెళ్ళి ఇప్పటివరకు ఢిల్లీ వాళ్ళు రాసిన ఉత్తరం రాసినాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా డీటెయిల్డ్గా లెటర్ రాసినారు, మా రాష్ట్రానికి నష్టం జరిగింది, ఎన్నడూ లేనంత వర్షపాతం వచ్చి రాష్ట్రం అతలాకుతలమైంది, హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్షల మందికి ఇబ్బంది అయింది, తక్షణ సహాయం కింద ఒక 1,350 కోట్లు మొత్తంగా మీరు ఎంత ఇవ్వగలుగుతాం తీయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే ఈరోజు వరకు రాసి నెలన్నర అయింది, ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, ఈరోజు వరకు స్పందనే లేదు. పైనుంచి వాళ్ళు మాట్లాడతారు, నిన్న ఆయన అంటాడు మమ్మల్ని గెలిపియండి 25,000 ఇస్తాం, ఇక ఎట్లుందంట అది మీకు తెలుసు, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాను బయలుదేరిండంట, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా, అట్లున్నది కథ. నువ్వేమో ఒక బుడ్డపై ఉన్నావు కదా అధికారంలో,